मन्य श्री कांतिराम गारी 15वा वर्धंति मरी आंध्र भोजन प्रजा वेदिक द्वारा मरी कदिर्लो जरुपुकोवडं जरुगुता उंदि। मरी ఒకసారి మనం ఆలోచిస్తే ఈ దేశంలో గులాంగిరికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారైతే ఆయనను ఆదర్శంగా తీసుకొనేసి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం నిత్యము పోరాటం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మాస్టర్కి సాధించుకుంటేనే నా అట్టడుగు వర్గాలు బాగుపడతారు, దానికోసమే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరునికి మరి అక్క చెల్లెలకు ఆడపడుతులకు అందరికీ ఓటుకు కల్పించినటువంటి మహనీయుడు మరి అంబేద్కర్ గారైతే ఆయన ఆలోచన విధానాన్ని ఈ దేశంలో మొట్టమొదట అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరము ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా తిరిగి భోజనలకు రాజ్యాధికారము సాధించి పెట్టినటువంటి మహనీయుడు మన్యశ్రీ కాంశీరామ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలియజేసుకోవాల. ఈ రోజుకు అంబేద్కర్ ఎవరు, పూలే ఎవరు, మరి కాంశీరామ్ ఎవరు తెలియని యొక్క పరిస్థితిలో నా అట్టడుగు వర్గాలు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ గమనించాలి దీనే. ఎందుకంటే మన ఓట్లతో అధికారం చేపట్టి మన వల్లే మన బంధువుల్నే చంపినటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఫోటోలకు దండలేస్తున్నాము. రాజ్యాధికారం సాధించి పెట్టినటువంటి అంబేద్కర్ గారిని, పూలే గారిని కానీ, బెరేర్ గారిని, మరి కాంశీరామ్ గారిని ఎందుకు మనము ఇళ్లలో ఫోటోలు పెట్టుకోలే? దీనిని ప్రతి ఒక్కరూ ఆలోచించల్లా, వీళ్ళు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించల్లా. మరి వీరు చేసినటువంటి పోరాటాలకు వీరి త్యాగానికి మరి ఆంధ్ర భోజన ప్రజావేదిక కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు ప్రత్యన్యాయంగా ఒక రాజకీయ శక్తిగా పయనిస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మరి సహకరించి ముందుకు రావాలా. మనమెంతమంది, మనకెంత వాటా, ఓట్లు మావే, సీట్లు మావే, రాజ్యాధికారం మాదే. 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఎక్కడేసిన కొంగడి అక్కడే ఉన్న చందనంగా అట్టడుగు వర్గాలు ఉన్నారు. కాబట్టి మరి మన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో ఈ దేశంలో మనకు మంచి పోరాట స్ఫూర్తిని నింపినటువంటి మహనీయుడు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా రాజ్యాధికారం కోసం పోరాడాలని చెప్పేసి ఆంధ్ర భోజన ప్రజావేదిక తరపున మరోసారి మనవి చేస్తూ